మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకే అవకాశం ఉందా? గతంలో ఫస్ట్ వేవ్ సందర్భంగా కూడా ఇలాంటి వార్తలు వచ్చేని సేమ్ జూ పార్క్ లోనే ఈసారి ఏకంగా సింహాలకే కరోనా వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ అది అవును కాదు అని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి దీనికి సంబంధం? అంటే వైరస్ లో ఇప్పుడు ఖచ్చితంగా సింహాలకు కరోనా సోకిందా లేదా అని శాస్త్రవేత్తలు చెప్పాలి, మనం కాదు చెప్పాల్సింది. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ చాలా రోగాలు అంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్న అనేక ఇన్ఫెక్షన్స్ లేదు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మీకు 2/3 అంటే మూడింట రెండంతలు జునాటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఎనిమల్స్ నుంచి మనుషులకు, మనుషుల నుంచి ఎనిమల్స్కు ఇవి రావటానికి అవకాశం ఉంటుంది. ఈ కరోనా కూడా మనకు బ్యాట్స్ గబిలాల నుంచి వచ్చిందని చెప్పి మనకు థియరీ కూడా ఉంది. సో అందువల్ల ఈ ఎనిమల్స్ నుంచి మనుషులకు, మనుషుల నుంచి ఎనిమల్స్కు ఏ వైరస్లు సోకే అవకాశం అయితే ఖచ్చితంగా అది కరోనా సోకిందా లేదా అనే శాస్త్రవేత్తలు చెప్తారు. సో ఇప్పుడు పర్యావరణవేత్తల ఆందోళన ఏంటంటే ప్రపంచంలో ఈ వన్యమృగాలు వైల్డ్ లైఫ్లో 1.7 మిలియన్ వైరసెస్ ఉన్నాయి, 17 లక్షల వైరస్లు ఉన్నాయి. సో ఈ 17 లక్షల వైరస్లు ఉన్నాయని నిన్న హిందులో వచ్చిన వ్యాసంలో ఆ రచయిత చెప్తాడు. సో ఈ 17 మిలియన్ వైరస్లో ఏది ఎప్పుడు మన మీదకి వస్తుంది, ఏది మహమ్మారిగా మారుతుంది, ఏది పాండమిక్గా మారుతుంది అనేది మనకు తెలియదు. ఇప్పటికే మనకు కొన్ని రకాల జంతువుల నుంచి మనుషులకు వచ్చే దాంట్లో ఉదాహరణకు ర్యాబిస్ కుక్క కాటుతోనే ప్రధానంగా మన దేశంలో వస్తుంది. మన దేశంలో ర్యాబిస్ వచ్చే వాటిలో 97% డాగ్ బైట్ నుంచి వస్తాయి కుక్క కాటుతోనే. సో ఈ ర్యాబిస్ వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా $600 కోట్ల నష్టం జరుగుతుందని కూడా అంచనా, $6 బిలియన్ నష్టం జరుగుతుందని అంచనా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పర్యావరణ విధ్వంసం వల్ల జీవ వైవిధ్య సమతుల్యత దెబ్బతింటుంది. అంటే ప్రకృతిలో ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది. మనము చెట్లను నరికి వేసి అడవుల్ని లేపేసి దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ మనిషికి జంతువులకు మధ్య సహజీవన ప్రకృతిలో ఉండాలి. ఈశా ఉపనిషత్తులో మాట అంటారు, ఈ చరాచర జగత్తులో సకల జీవరాశులకు సమానమైన హక్కులు ఉన్నాయి, ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు అని ఈశా ఉపనిషత్తులో చెప్తారు. అన్న దాంతో పాటు భగవద్గీతలో కూడా చెప్తారు కార్యాకారక సంబంధం అని. సైన్స్ కూడా అదే చెప్తుంది, దేర్ ఇస్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఈ ప్రకృతి మొత్తంలో ప్రతి జీవానికి, ఆ మాటకస్తే నిర్జీవ పదార్థాలకు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది ఇందులో ఈ ప్రకృతిలో ఉండటానికి. కారణం లేని జీవి ఉండరు, సో పని లేని జీవి కూడా ఉండరు. ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది ఈ ప్రకృతిలో. సో మనకు చిన్నప్పుడు నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ ఇవి చదువుకున్నాం. ఆఖరికి పేడ పురుగు కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పేడ పురుగు పేడను డీకంపోజ్ చేసి చేస్తుంది. ఒకవేళ పేడ పురుగు కనుక ఆ పెండలో ఉండే పురుగు ఆ డీకంపోజ్ చేయలేదనుకోండి, అసలు మనిషి ఇప్పుడు బతకలేడు, అంత దుర్గంధం వ్యాపిస్తుంది. అంటే ప్రతి ఇంతటి అద్భుతమైన కార్యాకారక సంబంధం అండి, ఇంటర్ కనెక్ట్ అండి, ఒకదానితో ఒకదానికి సంబంధం ఉన్నది. ఒక అది ప్రకృతి యొక్క గొప్పతనం. ఒక జీవి ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే మరో జీవ పదార్థం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలేస్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి బ్యాలెన్స్ ప్రకృతిలో ఉంది. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం, అభివృద్ధి పేరిట, ఆధునీకరణ పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఈ సమతుల్యతను దెబ్బతీస్తాం. ఇప్పుడు అందుకే మీరు గమనించండి, అడవిలోకి మనిషి వెళ్ళాక అడవిలో ఉండాల్సినటువంటి పులులు, చిరుతపులులు మన కాలనీలకు వస్తున్నాయి. కొన్ని రోజులకు మన కాలనీలో, పార్కుల్లో కూడా ఉంటాయి. సో ఆ స్థాయి తీసుకున్నాం. మనమేమంటున్నాం, పత్రికల్లో టీవీల్లో రాస్తాం చిరుతపులు హైదరాబాద్లో స్వైర విహారం చేసింది, పిచ్చి పిచ్చిగా వివరించి. అది పిచ్చి పిచ్చిగా వివరించలే, మనం పిచ్చి పిచ్చిగా వివరించాం. మనం వెళ్ళి ఆ వన్యమృగాల యొక్క జీవావరణంలోకి మనం చొచ్చుకుపోయాం.
సో ఆ గందరగోళాన్ని మనం కదా క్రియేట్ చేసింది. ఇంత తెలివైన మానవుడే దాని హ్యాబిటాట్ ను ధ్వంసం చేసినాక ఇక అది ఎక్కడికి పోవాలో తెలియక వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద పులి ఉంది, టైగర్ కు పెద్ద హ్యాబిటాట్ కావాలి. నల్లమల్ల అడవుల్లో ఒక దట్టమైన అడవులు, ఒక విస్తారమైన ప్రాంతంలో టైగర్ తిరుగుతుంది. నువ్వు టైగర్ ను తీసుకొచ్చి ఒక బెడ్రూమ్ లో పడేస్తూ ఉండదు, అది మనిషి కాదు. ఒక డ్రాయింగ్ రూమ్ లో పడేస్తే టీవీ చూసుకుంటే టైగర్ కూర్చోదు. టైగర్ కు ఒక హ్యాబిటాట్ ఉంటుంది, అంటే ఒక నివాస ప్రాంతం ఉంటుంది. ఆ నివాస ప్రాంతానికి ప్రకృతి రీత్యా కొన్ని లక్షణాలు ఉండాలి. అందుకే టైగర్ దట్టమైన అడవి, విస్తారమైన ప్రాంతంలో ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, ఆ దట్టమైన అడవిని లో ఆ చెట్లు నరికేస్తున్నాం, దాని లోపలికి వెళ్ళి రోడ్లు వేస్తున్నాం. దాంతో ఆ టైగర్ ఏం చేయాలి, మనుషుల మీద పడుతుంది. సో అందువల్ల ప్రకృతిలో ఉన్న ఈ సమతుల్యత దెబ్బతీయడమే ఈ అనేక మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కారణమే. దాంతో పాటు మనిషికి జంతువుకు మధ్య హెల్త్ ఇవాళ మీరు గమనించండి, ఎంబీబీఎస్ చదివిన వారికి ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో, ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత క్రేజ్ ఉంటుంది. అదే వెటర్నరీ మెడిసిన్ చదివితే అంత వాల్యూ ఉంటుందా? అది కూడా మెడిసినే కదా. అసలు వెటర్నరీ మెడిసిన్ చదివిందంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకు అంటే మనుషుల్ని ట్రీట్ చేస్తున్నామో చాలా గొప్పవారు, జంతువుల్ని ట్రీట్ చేస్తే గొప్పవారు కాదా? ఏదైనా వైద్యమే కదా. అసలు రుడాల్ఫ్ వర్కోవ్ అని ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్యాథాలజీ. ఆయన 1856 లో ఒక మాట అంటాడు, ఎసెన్షియల్లీ హ్యూమన్ అండ్ ఎనిమల్ మెడిసిన్ ఒకటే అని చెప్తాడు, చాలా మట్టుకు ఒకటే అని చెప్తాడు. సో ఇది ఇది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్యాథాలజీ చెప్పింది. సో అందువల్ల ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ మనం మర్చిపోయాం. ఇది అందుకే మీరు ఇవాళ మీకు ఎక్కడన్నా మనుషుల ఆరోగ్యాన్ని చూసే వ్యవస్థలకు జంతువుల ఆరోగ్యాన్ని చూసే వ్యవస్థల మధ్య సమన్వయం ఉందా ఎక్కడన్నా? మీరు హ్యూమన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఎనిమల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఎక్కడ సమన్వయం కనబడదు మీరు గమనించండి. అసలు వెటర్నరీ మ్యాన్ పవర్ ఉందా? ఇలా మనుషులకు కావాల్సినంత మంది డాక్టర్లు లేరు, పశువులకు జంతువులకు కావాల్సిన డాక్టర్లు కూడా లేరు. అందువల్ల ఇలా జంతువులకు ఏ రోగాలు వస్తున్నాయి, ఈ రోగాల ప్రభావం ఏంటి, ఈ రోగాలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, జంతువు నుంచి మనిషికి ఈ రోగాలు ఎలా వ్యాప్తి చెందుతాయి, వీటిని ఎలా అరికట్టాలి, ఎలా నివారించాలి, మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందుతాయి, వాటిని ఎలా నివారించాలి అనేది ఇవాళ కరోనా వచ్చింది కనుక జూలో సింహాలకు కరోనా వచ్చిందా అని అనుమానంతో స్టడీ అధ్యయనం మొదలైంది. బట్ దిస్ హాస్ టు బి డన్ ఆన్ ఎ రెగ్యులర్ స్కేల్. ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఎందుకంటే ఈ చరాచర జగత్తులో ఈ ప్రపంచం భూమి పైన మనిషి జీవిస్తున్నాడు, జంతువులు జీవిస్తున్నాడు కదా. మనుషుల అనారోగ్యాలు జంతువులకు, జంతువుల అనారోగ్యాలు మనిషికి పాకే అవకాశం ఉన్నప్పుడు మనుషుల ఆరోగ్యం కొరకైనా కూడా జంతువుల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి కదా. అంటే ఒక తోటి ప్రాణి పట్ల ఒక సానుభూతితో భూతదయ అంటారు, ఒక రకమైన కరుణ ప్రేమతోనే కాదు, నీ స్వార్థం కొరకైనా నువ్వు జంతువుల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. కేవలం హ్యూమన్ సెల్ఫిష్నెస్ తోనైనా ఎనిమల్ హెల్త్ పట్టించుకోవాలి. అన్ఫార్చునేట్లీ పట్టించుకోవడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు వన్యమృగాల్లో 17 లక్షల వైరస్ ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవి వన్యమృగాలతో మనం ఎలా వ్యవహరించాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు దాని ముగ్గప్పుడు మనకు ఈ వార్త, ఈ కరోనా కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే చైనాలోని వుహాన్లోని ఒక వైల్డ్ లైఫ్, ఒక వన్యమృగాల మార్కెట్ నుంచి వస్తోంది అని కదా. సో మనం మనం పత్రికలు చదువుతుంటాం, సో ఎండేంజర్డ్ స్పెసిస్ నెమలి మాంసం తిన్నందుకు కేసు బుక్ చేశారు. కానీ నెమలి ఆరోగ్యం మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడవచ్చు అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఎక్కడన్నా వెటర్నరీ డాక్టర్స్ హ్యూమన్ డాక్టర్ల సమ్మేళనాలు ఎన్ని జరిగాయి మన దగ్గర? అందువల్ల ఈ ఈ దృక్పథం ఇన్ఫీరియర్ దృక్పథం, అంటే జంతు వైద్యం అనేది విలువ తక్కువది, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ధోరణి మారాలి. ఈ హ్యూమన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఎనిమల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఇంటరాక్షన్ పెరగాలి. అలాగే జంతువులను అంటే వాటిని మనిషి ఆహారంగా కూడా తీసుకుంటాడు కనుక ఎస్పెషల్లీ మీట్ సప్లై చేయి, అంటే ఒక జంతువును ఒక వైద్యశాలకు స్లాటర్ హౌస్ తీసుకురావడము, దాన్ని కట్ చేయడము, తర్వాత రవాణా చేయడము, స్టోర్ చేయడము, వండడం, ఈ మొత్తం సప్లై చైన్లో ఎక్కడైనా దేర్ కెన్ బి ఏ జునాటిక్ డిసీజ్ ట్రాన్స్ఫర్, అంటే ఎనిమల్ నుంచి మనిషికి అనారోగ్యం పాకే అవకాశం ఉంటుంది.
అందువల్ల ఈ మొత్తం ఇండస్ట్రీ సప్లై చైన్ మీట్ ఇండస్ట్రీ సప్లై చైన్ చాలా రెగ్యులేట్ కావాలి మన దగ్గర ఏ స్టాండర్డ్స్ కూడా పాటించాం మనం దాని ఇప్పుడు మనకు ఎన్ని మాంసపు విక్రయ కేంద్రాల్లో ఏ జాగ్రత్తలను పాటిస్తారు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తారు ఎంత శుభ్రత ఉంటుంది ఎంత శుచి ఉంటుందో మనకు తెలియదా ఈ మధ్య మోడర్న్ స్లాటర్ హౌజెస్ వస్తున్నాయి సో ఈ మోడర్న్ స్లాటర్ హౌజెస్ లో ఆధునీకరించకపోతే ఈ ఎనిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ పెరిగి ఈ జెనెటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే రోగాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది కరోనా నేర్చుకున్న అనుభవం ఇది ఇట్ ఇస్ ఎ జెనెటిక్ డిసీజ్ అంటే ఎనిమల్స్ నుంచి మనిషికి వచ్చింది అందువల్ల ఇవాల ఆ రకమైనటువంటి ప్రకృతి సమతుల్యత దిశగా ఎనిమల్ హెల్త్ కు మ్యాన్ హెల్త్ ను ఈ కాన్సెప్ట్ ను వన్ హెల్త్ అంట ఈ వన్ హెల్త్ పైన కేంద్రీకరణ పెరగాల్సిన అవసరాన్ని ఈ హైదరాబాద్ లోని జూలో సింహాల కరోనా వచ్చిందన్న వార్త నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం